ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయంగా గుర్తింపు పొందిన ప్రాచీన దేవాలయం తిరుమల ఆదాయంలో రికార్డులు సృష్టిస్తోంది భక్తులు స్వామివారికి సమర్పించే నగదు కానుకలు రోజు రోజుకు పెరుగుతున్నాయా తప్ప తగ్గడం లేదు ఇలా ఈ ఏడాది కూడా రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది ఏడుకొండలపై వెలిసిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కనులారా చూసి తరించాలని ప్రతి హిందువు కోరుకుంటారు ఒక్క క్షణం శ్రీవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకొని తన్మయాత్మానికి గురవుతారు కోరిన కోరికలు తీర్చే వైకుంఠ వాసుడికి భక్తుల హుండి విరాళాలు బంగారం వెండితో పాటు విలువైన కానుకల రూపంలో మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు ఇలా ప్రతి ఏటా తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయం వేల కోట్లకు చేరుకుంటుంది ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటిగా నిలిచింది తిరుమల రోజు రోజుకు శ్రీవారి ఆదాయం పెరుగుతూనే ఉంది ఇలా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో తిరుమల ఆలయానికి ఒక వెయ్యి నూట అరవై ఒకటి కోట్ల నగదు సమకూరినట్లు టిటిడి వెల్లడించింది దీంతో శ్రీవారితో పాటు టిటిడి పేరిట వివిధ బ్యాంకుల్లో ఉన్న నగదు నిల్వలు పద్దెనిమిది వేల ఎనిమిది వందల పదిహేడు వేల కోట్లకు చేరుకున్నాయి ఇంటి ఇలవైల్పుగా పూజించే వెంకటేశ్వర స్వామికి డబ్బుల్నే కాదు బంగారం వెండితో పాటు విలువైన వస్తువులను కూడా సమర్పిస్తూ ఉంటారు భక్తులు ఇలా ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక వెయ్యి ముప్పై ఒకటి కిలోల బంగారాన్ని భక్తులు స్వామివారికి సమర్పించారు కేవలం గత మూడేళ్లలోనే స్వామివారికి నాలుగు వేల కిలోల బంగారాన్ని సమర్పించారు దీంతో నిత్యం స్వామివారికి అలంకరించే స్వర్ణాభరణాలు వివిధ బ్యాంకుల్లో టీటీడీ డిపాజిట్ చేసిన బంగారం మొత్తం పదకొండు వేల మూడు వందల ఇరవై తొమ్మిది వేల కిలోలకు చేరువైంది ప్రతి నెల శ్రీవారికి హుండీ ఆదాయమే వంద కోట్లకు పైగా వస్తుంది అలాగే బంగారం వెండి ఇతర విలువైన కానుకలు కూడా వస్తూ ఉంటాయి శ్రీవారికి భక్తులు సమర్పించే తలనీలాలు కూడా టీటీడీకి ఆదాయ మార్గమే నిత్యానదానం ప్రత్యేక వేడుకల కోసం కూడా భక్తులు భారీగా విరాళాలు అందిస్తూ ఉంటారు ఇలా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్కు వివిధ మార్గాల్లో ప్రతి నెల వందల కోట్లు సమకూరుతాయి ఆసక్తికరమైన విషయం ఏంటంటే కాసుల వాడికి వివిధ బ్యాంకుల నుంచి వడ్డీలే పన్నెండు వందల కోట్లు వస్తాయంట ప్రతీ నెల వంద కోట్లకు పైగా స్వామివారి ఆదాయం ఉండడంతో అందుకు తగ్గట్టుగానే వడ్డీ పెరుగుతోంది రెండు వేల పద్దెనిమిదిలో ఏడు వందల యాభై కోట్లుగా ఉన్న వార్షిక వడ్డీ ప్రస్తుతం పన్నెండు వందల కోట్లకు చేరుకుంది దీంతో స్వామివారి ఆదాయం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఆదాయంలోకి కాదు ప్రతిరోజు అత్యధిక భక్తులు సందర్శించే ఆలయంగా తిరుమలకు మరో రికార్డు ఉంది ప్రతిరోజు దాదాపు యాభై వేల నుంచి లక్ష వరకు భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలకు వస్తారు ఇక బ్రహ్మోత్సవాలు ఇతర ప్రత్యేక వేడుకల సమయంలో ఈ సంఖ్య డబుల్ అవుతుంది ఎక్కువగా భక్తులు కాలినడకన ఏడుకొండలపైకి చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు కేవలం దక్షిణాది రాష్ట్రాల నుంచే కాదు ఉత్తర భారతదేశం నుంచి కూడా తిరుమలకు భారీగా భక్తులు వస్తూ ఉంటారు సినీతారులు రాజకీయ వ్యాపార ప్రముఖులు కూడా స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు ఇక ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు ప్రజలు తిరుమల వెంకన్నను ఇలా వేల్పుగా కొలుస్తూ ఉంటారు